నమస్కారం, సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. దశాబ్దాల కల నెరవేరింది, ప్రజల కోరిక తీరింది, జిల్లా రైతాంగాన్ని ఆదుకునేలా హంద్రీని వాను తెచ్చాం, ప్రభుత్వ లక్ష్యం నెరవేరేలా చంద్రబాబు కృషి చేశారు, జలసిరి హారతిలో మంత్రి అమర్నాథ్ రెడ్డి. పండుగ వాతావరణంలో జిల్లాలో కృష్ణమ్మ జలాలకు స్వాగతం పలుకుదాం, రైతులు ఉద్యానవన పంటలపై ఆసక్తి పెంచుకుని నీటిని సద్వినియోగం చేసుకోవాలి, కలెక్టర్ ప్రద్యుమ్న. శ్రీవారి భక్తులకు క్యూ కాంప్లెక్స్లలో భక్తి పౌరాణిక చిత్రాల ప్రదర్శనకు నిర్ణయం, ఆధ్యాత్మిక అంశాల ప్రదర్శనతో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అభిప్రాయ సేకరణ చేపడదాం, టిటిడిఓ సింఘాల్. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకున్నాం, విద్యార్థులు ప్రయాణించే బస్సులను కండిషన్లో ఉంచుకోవాలి, నిరంతర తనిఖీలతో పాటు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నాం, ఆర్టీఓ వివేకానందరెడ్డి. వేడుకగా త్రైమాసిక మెట్లోత్సవం, తరలివచ్చిన శేష భక్తజనం, బ్రహ్మ ముహూర్తంలో శ్రీవారిని దర్శించుకోవడం పుణ్యఫలమన్న విద్యాశ్రీ సతీర్థ స్వామీజీ. ఏళ్ల తరబడి జిల్లావాసుల కళ నెరవేరింది, ఎట్టకేలకు హంద్రీనివా జలాలు జిల్లాలోకి ప్రవేశించాయి, జిల్లా రైతాంగాన్ని సస్యశ్యామలం చేయాలన్న ప్రభుత్వ లక్ష్యం సాధించే దిశగా అడుగులు పడ్డాయని మంత్రి అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లాలో ప్రవేశించిన హంద్రీనివా జలాలకు మంత్రి హారతులు పట్టారు. ఎన్నో ఏళ్ల కళ నిజమైంది. ఆనాడు ఎన్టీఆర్ హయాంలో మొదలుపెట్టిన హంద్రీనివా నేడు చంద్రబాబు హయాంలో టీడీపీ ప్రభుత్వమే ఆ కలను సాకారం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అకుంఠిత దీక్షతో చిత్తూరు జిల్లాలోని పడమటి ప్రాంతాలకు హంద్రీనివా జలాలను అందిస్తున్నారు. హంద్రీనివా జలాలు జిల్లాలకు రావడం రైతుబిడ్డగా చాలా సంతోషంగా ఉందని మంత్రి అన్నారు. గోదావరి జలాలను కృష్ణాకు, కృష్ణా మిగులు జలాలను రాయలసీమకు రావడంలో పట్టసీమ వల్లే సాధ్యమైందని అన్నారు. ఒకప్పుడు అనంతపురంలో భయానకమైన కరువు తాండవం చేసింది. ఆ ప్రాంతంలో బతకలేక ప్రజలు వలస వెళ్లేవారు. కానీ అలాంటి అనంతపురం జిల్లానే నేడు రాష్ట్రంలో హార్టికల్చరల్లో అగ్రస్థానంలో ఉంది. ప్రపంచ దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీ కియా రావడానికి కూడా హంద్రీనివానే కారణంగా నిలిచింది. కొంత ఆలస్యమైనా చిత్తూరుకు హంద్రీనివా వస్తుండడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. పీలేరు, పుంగనూరు, పలమనేరు, కుప్పం, తంబెళ్లపల్లె ప్రజల తాగునీరు సమస్య తీరనుందని తెలిపారు. ఈ ప్రాంతానికి నీళ్లు తెస్తున్న ముఖ్యమంత్రికి మనమందరం ఆజన్మంతం కృతజ్ఞతగా ఉండాలని మంత్రి కోరారు. రాష్ట్ర విభజనతో మన భవిష్యత్తుతో మనం చాలా భయపడ్డాం, కానీ నేడు హంద్రీనివా జలాలతో ఆ భయం తీరిందన్నారు. చిత్తూరు జిల్లాకు హంద్రీనివా జలాలు రావడం ఆలస్యమైనా కర్నూలు, అనంతపురం జిల్లాలో చెరువులు నిండాయి. హంద్రీనివా జలాలతో జిల్లాలో 10 లక్షల మందికి తాగునీటి సమస్య తీరనుంది. 8 నియోజకవర్గాల్లోని 21 మండలాల్లో 41 చెరువులు నిండుతున్నాయి. 180,000 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నాం. భవిష్యత్తులో గాలేరు నగరి, హంద్రీనివా కెనాళ్లను లింకప్ చేసి జిల్లాలో తాగునీటి, సాగునీటి సమస్యకు శాశ్వతంగా పరిష్కరించే యోచనలో ముఖ్యమంత్రి ఉన్నారని మంత్రి తెలిపారు. సోమవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో చిత్తూరులో హంద్రీనివా జలాలు ప్రవేశించాయి. పీటీఎం వద్ద 22న వేలాది మంది రైతుల మధ్య పుంగనూరు కెనాల్కు నీళ్లను వదులుతున్నామన్నారు. త్వరలోనే కుప్పం వరకు హంద్రీనివా నీరు తీసుకువెళుతున్నామని, ప్రస్తుతం అవసరమైన ప్రాంతం మేరకు తాగునీరు, సాగునీరు సమస్య లేకుండా చెరువులు నింపుతున్నామని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో మనందరికీ కూడా తంబలపల్లి గాని, మదనపల్లి గాని, పీలేరు గాని, పలమనేరు గాని, పుంగనూరు గాని, అదేవిధంగా కుప్పం గాని, ఈ ప్రాంతాలు మొత్తం కూడా రైతులు ఈ సీజన్ వస్తే, ఈ వేసవి కాలం వస్తే ఎంత ఇబ్బందులు పడుతున్నామో మనందరికీ కూడా తెలుసు. ఇటువంటిది కనీసం త్రాగడానికి మనుషులకు కానీ పశుపక్షాదులకు కూడా నీళ్లు లేనటువంటి సందర్భాల్లో మనం ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాము. ఈరోజు అటువంటి ప్రాంతానికి మొట్టమొదటిగా నీళ్లు వస్తున్నాయంటే ఈ ప్రాంతం మొత్తం కూడా మన ముఖ్యమంత్రి గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఆజన్మాంతం కూడా మనం కృతజ్ఞతలుగా కూడా బడ్జెట్ కేటాయింపు చేయడం జరుగుతుంది. రైతులందరూ కూడా ఇక్కడ ఎక్కువగా గ్రైనాన్ని మాటికల్చర్ ఉన్నప్పుడు కూడా ఇప్పుడు ఈ హంద్రీనివా రావడం వల్ల మరి నీళ్లు మరి సౌకర్యం పెరిగి హార్టికల్చర్ నుంచి ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. దాని గురించి కూడా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమము మరి
దమ్మలపల్లి, మదనపల్లి, కుర్నూలు, పడమే ప్రాంతంలో తీసుకోవడం జరుగుతుంది. అంటే ఈ మొత్తము బెల్ట్ని ఒక హార్టికల్చర్ హబ్గా మార్చడానికి ఉంటే ఇప్పటికే మదనపల్లి కమర్షియల్ హబ్గా చాలా విశేషంగా గుర్తింపు పొందింది. పండుగ వాతావరణంలో కృష్ణమ్మకు జిల్లాలో ఘనంగా స్వాగతం పలుకుదామని జిల్లా కలెక్టర్ పిఎస్ ప్రద్యుమ్న అన్నారు. సోమవారం మధ్యాహ్నం పీటీఎం మండలం ఎంపీడీఓ కార్యాలయం నందు అధికారులతో సమావేశమయ్యారు. మంగళవారం ఉదయం పీటీఎం మండలం నందు హంద్రి నివాస్ సుజల స్రవంతి ద్వారా జిల్లాకు కృష్ణానది జలాలకు స్వాగతం పలికి జలహారతులు పట్టి ఉత్సవాలు అనంతరం రైతులకు అవగాహన సదస్సులు నిర్వహణపై వివిధ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హంద్రి నివాస్ సుజల స్రవంతి ద్వారా పీటీఎం మండలంలో వస్తున్న నీటిని గ్రామాల వారీగా ప్రణాళికలను తయారు చేసి రైతులతో చర్చించి నీటి వినియోగానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ నెల 29 నాటికి మదనపల్లికి, ఫిబ్రవరి 2కు పుంగునూరుకు, ఫిబ్రవరి 6వ తేదీకి పలమనేరుకు, ఫిబ్రవరి 20 నాటికి కుప్పానికి నీళ్లు తీసుకురావడం జరుగుతుందని అన్నారు. నీళ్లు వచ్చిన ఆనందంతో రైతులు ఎక్కువ వరి సాగు చేస్తున్నారని దీన్ని గుర్తించి ఉద్యాన పంటల వైపుకు మళ్లించి వారికి అవగాహన కల్పించాలని సూచించారు. వర్తమాన సంగీత దర్శకుడు నటుడు ఆర్పి పట్నాయక్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న ఆర్పి వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. వెంకిపాట 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వెంకిపాట ఆర్పి నోట కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని, అందులో భాగంగా శ్రీవారి ఆశీస్సులు పొందేందుకు వచ్చానని ఆర్పి తెలిపారు. బాపుగారి బొమ్మలాగే వెంకిపాట చరిత్రలో నిలిచిపోవాలని ఆశిస్తున్నానని, త్వరలోనే కొన్ని సినిమాలకు సంగీత దర్శకత్వం వహిస్తున్నానని ఆర్పి చెప్పారు. ఈ ఏడాది ప్రభుత్వం నిర్ణయించిన లక్ష్యాలను చేరుకోగలిగామని ఆర్టీఓ వివేకానందరెడ్డి అన్నారు. విద్యార్థులను గమ్యస్థానాలకు చేరవేసే బస్సులు కండిషన్లో ఉండాలని హెచ్చరించారు. నిరంతర తనిఖీలు చేసే డ్రైవ్లను నిర్వహిస్తామన్నారు. తిరుపతిలోని ఎంఆర్పల్లి సర్కిల్ టీటీడీ పరిపాలనా భవనం రోడ్డులో కళాశాలలు, స్కూల్ బస్సులను సోమవారం ఉదయం తనిఖీ చేశారు. 2 బృందాలు ఆయా మార్గాల్లో వెళ్లే బస్సులను ఎంవీఐలు శివారెడ్డి, క్రాంతికుమార్లు తనిఖీలు చేసి ధృవపత్రాలను పరిశీలించారు. ఆయా బస్సులో విద్యార్థులకు అత్యవసర ద్వారం గురించి, ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన రక్షణ చర్యలు గురించి వివరించారు. పిల్లలు తిరుగుతారు కదా, అందరినీ ఈ సైడే పెట్టి బండి వెళ్ళింది ముందు పక్క నుంచి వెనుక పక్క నుంచి పిల్లలు ఎలా ఉంటారు, ముందు పక్క నుంచి పిల్లలు దాటిపోతున్నారు. అందరినీ అక్కడే ఆగి అన్నీ బాధ్యత చేయలేదు. అక్కడ నాకు వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ తప్ప చేసేది పోకూడదు. అందరూ ఇప్పుడు అదే దర్శనం లైసెన్స్ ఉంది వాటర్. మన జిల్లాకు 3,400 కోట్లు టార్గెట్ విధించారని, ఇప్పటికే 70% సాధించామని ఆర్టీఓ వివేకానందరెడ్డి తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, సీటు బెల్ట్ ధరించి వాహనాలు నడపడంపై ఇప్పటికే పలుమార్లు అవగాహన శిబిరాలు నిర్వహించామని తెలిపారు. ప్రజలు కూడా అవగాహన పెంచుకోవాలన్నారు. కళాశాలల విద్యార్థులకు డ్రైవింగ్ లైసెన్స్ కోసం లైసెన్స్ మేళాలు అక్కడే ఏర్పాటు చేశామని అన్నారు. తిరుపతిలో స్కూళ్లు, కళాశాలల బస్సుల తనిఖీలు ముమ్మరం చేస్తామన్నారు. ఇవాళ ఉదయము సాయంత్రము తనిఖీ చేయాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ ఉదయం తనిఖీల్లో దాదాపు 11 కేసులు రాయడం జరిగింది. అలాగే ఒక బస్సును, ట్యాక్స్ కట్టని బస్సును ఒకటి సీజ్ చేయడం జరిగింది. మిగతా అవన్నీ చిన్న చిన్న అఫెన్సులు కేసులు రాసి బండ్లు పంపించడం జరిగింది. ఈ తనిఖీలు ఇలా అప్పుడప్పుడు మధ్య మధ్యలో, అంటే మామూలుగా ఫిట్నెస్ రేట్ మేము మేలో ఇస్తాము, మధ్యలో కూడా తనిఖీలు చేస్తుండడం వలన యజమానులు కూడా అప్రమత్తమై బండి కండిషన్లు బాగా పెట్టుకుంటారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు తిరుపతిలో మన ఈ టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ పాయింట్ దగ్గర ఒకటి, అలాగే ముత్యాలరెడ్డిపల్లిలో అక్కడ ఒక పాయింట్, 2 పాయింట్ దగ్గర తనిఖీలు నిర్వహించినాము. ఇవాళ సాయంత్రం కూడా ఈ తనిఖీలు కొనసాగుతాయి. థ్యాంక్ యూ. ఈ సంవత్సరం టార్గెట్ దాదాపు మాకు తిరుపతి, అంటే చిత్తూరు జిల్లాకు 3,400 కోట్లుగా నిర్ధారించడం జరిగింది. వాటిలో దాదాపు మేము ఇప్పుడు 70% దాకా అధిగమించినాము. మార్చి లోపల పూర్తి 100% సాధించగల నమ్మకం ఉంది, సాధిస్తాం.
ఉదయం నుండి 30కు పైగా బస్సులను తనిఖీ చేసి డ్రైవింగ్ లైసెన్సులు, సహాయకుల వివరాలను పరిశీలించామని ఎంవీఐ శివారెడ్డి తెలిపారు. బస్సులను కండిషన్లో పెట్టుకోకపోతే యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. విద్యార్థులకు పలు సూచనలు చేశామని ఎంవీఐ శివారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంవీఐ క్రాంతికుమార్ సిబ్బంది పాల్గొన్నారు. ఆర్డర్ మేరకు మేము ఈరోజు తిరుపతి పట్టణంలో అన్ని స్కూల్ కాలేజ్ వెహికల్స్ అంటే మొత్తము చెక్ చేయడం జరుగుతోంది. వెహికల్ సంబంధించినటువంటి ఫిట్నెస్ సర్టిఫికేట్ వ్యాలిడిటీలో ఉందా లేదా, ఇన్సూరెన్స్ సర్టిఫికేట్ రెన్యువల్ చేశారా లేదా, పొల్యూషన్ కంట్రోల్ సర్టిఫికేట్ ఉందా లేదా, పిల్లల్లో మనకు ఆర్సీలు వచ్చిన కెపాసిటీకి మించి ఉన్నట్లయితే కేసులు బుక్ చేయడం జరిగింది. ఫిట్నెస్ లేని ఎడలా కేసు బుక్ చేయడం జరిగింది. మరియు ట్యాక్స్ ఇయర్లీ వన్స్ కానీ క్వార్టర్లీ ట్యాక్స్ కానీ ఏ వెహికల్ అయితే పే చేయలేదో ఆ వెహికల్స్ కూడా కేసులు బుక్ చేయడం జరిగింది. మరియు డ్రైవర్స్ను అనాథరి పర్సన్స్ అంటే మాకు ఆర్టీఓ ఆఫీస్కు ఫలానా వెహికల్కు డ్రైవర్ ఫలానా వ్యక్తి అని చెప్పేసి మాకు అట్ ద టైమ్ ఆఫ్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇష్యూ చేసేటప్పుడు ఒక డ్రైవర్ పేరు, అతను డ్రైవింగ్ లైసెన్స్ పర్టికులర్స్ ఇవ్వడం జరుగుతుంది. మేము చెక్ చేసే సమయంలో ఆ డ్రైవర్ లేని ఎడల ఆ వెహికల్ నడుపుతున్న వ్యక్తికి తగిన లైసెన్స్ అంటే లైట్ మోటార్ వెహికల్ కంటే ఎల్ఎంఈ లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉండాలి. హెవీ వెహికల్స్ అయితే హెచ్డీవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. లేక చాలా వెహికల్స్ డ్రైవింగ్ లైసెన్సులు మధ్యలో ఎక్స్పైర్ అయిన అటువంటి వెహికల్స్ కూడా కేసు అటువంటి డ్రైవర్ల మీద కూడా కేసులు బుక్ చేయడం జరిగింది. కాబట్టి మేనేజ్మెంట్ వారు ముఖ్యంగా మీ యొక్క పిల్లలకు స్ట్రెంత్కి అనుకూలంగా మీ యొక్క వెహికల్ స్ట్రెంత్ని పెంచుకొని పిల్లలకు ఇన్కన్వీనియంట్ కలుగ చేయకుండా ప్రతి ఒక్క వెహికల్లో డ్రైవర్తో పాటు ఒక అటెండర్ కంపల్సరీగా పిల్లలను ఎక్కడైతే పిల్లలు దిగుతున్నారో అక్కడ జాగ్రత్తగా పిల్లలను దించుకొని తర్వాత పిల్లలను బస్సులో ఎక్కించుకొని వాళ్ళిద్దరూ డ్రైవరు అటెండరు తల్లిదండ్రులకు మేనేజ్మెంట్కు మధ్యలో పిల్లలకు జాగ్రత్తగా పిల్లల దగ్గర తల్లిదండ్రుల దగ్గర నుంచి స్కూల్లోకి తీసుకెళ్ళి స్కూల్ దగ్గర నుంచి మళ్ళీ పిల్లల తల్లిదండ్రులకు అప్పచెప్పే బాధ్యత. వార్తల్లోని వివరాలు. శ్రీవారి దర్శనార్థం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో వేచి ఉండే భక్తుల కోసం భక్తి పౌరాణిక చిత్రాలు ప్రదర్శించాలని టీటీడీ కార్యనిర్వహణ అధికారి అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో సోమవారం సీనియర్ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో వేచి ఉండే వేలాది మంది భక్తుల కోసం స్వామివారి వైభవంతో పాటు పలు ఆధ్యాత్మిక విషయాలను, తిరుమల సమాచారాన్ని టీవీలో ప్రసారం చేయాలన్నారు. పిల్లలకు పెద్దలకు అర్థమయ్యేలా ఇంకా ఇలాంటి అంశాలు ప్రదర్శించాలనే విషయంపై భక్తుల నుండి అభిప్రాయ సేకరణ చేపట్టాలని సూచించారు. అలాగే టీటీడీ రేడియో, బ్రాడ్కాస్టింగ్, ఎస్విబిసి ప్రసారం చేస్తున్న కార్యక్రమాలపై కూడా భక్తుల అభిప్రాయాలను తీసుకోవాలన్నారు. తిరుమలలోని ముఖ్యమైన ప్రాంతాల్లో శాశ్వత ప్రాతిపదికన విద్యుత్ కటౌట్లు ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. భక్తులకు ఆహ్లాదకరంగా ఉండేలా తిరుమలలో ఉద్యానవనాలను తీర్చిదిద్దాలన్నారు. కార్మికులు తమకు సంబంధించిన ఈపీఎఫ్, ఈఎస్ఐల గురించి అవగాహన పెంచుకోవడం వల్ల భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఉండవని స్విమ్స్ సంచాలకులు డాక్టర్ రవికుమార్ సూచించారు. తిరుపతి స్విమ్స్ లో నేషనల్ బోర్డు ఫర్ వర్కర్స్ ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో కాంట్రాక్టు కార్మికులకు ఈఎస్ఐ, ఈపీఎఫ్ల గురించి శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఈ శిక్షణ ప్రారంభానికి ముఖ్య అతిథిగా స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ రవికుమార్, విశిష్ట అతిథులుగా డాక్టర్ అలోక్ సచ్చన్, ఈఎస్ఐ డిప్యూటీ డైరెక్టర్ కెఆర్ రవికుమార్, రీజనల్ అడ్వైజరీ కమిటీ మెంబర్ రత్నకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ రవికుమార్ మాట్లాడుతూ ఈఎస్ఐ, ఈపీఎఫ్ పట్ల కార్మికులకు అవగాహన అవసరమని తెలిపారు. ఇలాంటి శిక్షణ ఏర్పాటు చేసి అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు. కార్మికులు అన్ని అంశాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయ పాలక మండలి సభ్యుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు పలు నిర్ణయాలు తీసుకున్నారు. తిరుమల తరహాలో కొత్తగా క్యూ లైన్ల ఏర్పాటు, ప్రస్తుతం ఉన్న కళ్యాణకట్ట భవనంలో అన్నదాన సత్రంను మార్పు చేసి 24 గంటలు స్వామివారి ప్రసాదాన్ని అందుబాటులోకి తేవడం, కొత్తగా కళ్యాణకట్ట స్వామివారి ప్రసాద పోటు నిర్మాణం, మరో 4 చోట్ల భక్తుల సహకారంతో కాటేజీల నిర్మాణం, తిరుమల తిరుపతి దేవస్థానం వారి సహకారంతో బంగారు రథం నిర్మించాలని సమావేశంలో పాలక మండలి సభ్యులు తీర్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలక మండలి అధ్యక్షుడు మణినాయుడు, ఆలయ ఈవో పూర్ణచంద్రరావు, పాలక మండలి సభ్యులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. లడ్డు ఫోటో ఇటు నూతనంగా, తర్వాత క్యూ కాంప్లెక్స్, కళ్యాణకట్ట, బస్టాండ్ ఇవన్నీ కూడా అన్నని ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అన్ని కూడా తొందరలో మీరు పూర్తి చేస్తారు. ఎస్టిమేట్లు అయిన తర్వాత
ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు తీసుకొని ఇవన్నీ కూడా తొందరలో ప్రారంభం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. వెంటనే తిరుమల తిరుపతి దేవస్థానం వారితో మాట్లాడి ఆ యొక్క తొందరగా పూర్తి చేయమని చెప్పడం జరుగుతుంది. కాబట్టి భక్తులు దాన్ని గమనించి ఎలాంటి ఇబ్బందులు వచ్చినా సరే మెయిన్గా మాకు అక్కడ సమాచార కేంద్రం ఉంది, అక్కడ చెప్పవలసిన కోరుతున్నాం. కానీ ఇంక వేరే విధంగా వాళ్ళు కాకుండా భక్తులందరూ కూడా గమనించవలసిందిగా మరి కోరుతున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని జిల్లా పరిషత్ చైర్పర్సన్ గీర్వాణి చంద్రప్రకాష్ తెలిపారు. ఇందులో భాగమే హంద్రీ నివా నీళ్లను జిల్లా రైతాంగానికి తీసుకువచ్చారని పేర్కొన్నారు. జలహారతి కార్యక్రమానికి రైతులు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని జిల్లా పరిషత్ చైర్పర్సన్ గీర్వాణి చంద్రప్రకాష్ తెలిపారు. సోమవారం ఆమె ఛాంబర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీలో భాగంగా జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు హంద్రీ నివా జలాలను తీసుకొచ్చారని తెలిపారు. రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ హంద్రీ నివా కాలువల పనులను వేగవంతం చేసి రైతాంగాన్ని ఆదుకునేందుకు నీళ్లను తీసుకువచ్చారని పేర్కొన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు. జన్మభూమిలో అందిన వినతులను తక్షణమే పరిష్కరించే దిశగా ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారని వెల్లడించారు. మహిళా సంఘాలకు పసుపు కుంకుమ పథకం కింద 10,000 రూపాయలను అందించేందుకు శ్రీకారం చుట్టారని తెలిపారు. పీటీఎంలో జరిగే జలహారతి కార్యక్రమంలో జిల్లా ప్రజలు రైతాంగం పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. స్విమ్స్ వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా తమ కుమారుడు చనిపోయాడని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా డక్కిన మండలం తిమ్మినగుంట గ్రామానికి చెందిన భాస్కర్ పార్వతీల కుమారుడు చరణ్ కుమార్ ఇంటర్మీడియట్ చదువుకుంటున్నాడు. కిడ్నీలు పాడవడంతో వేలూరు సీఎంసీలో చికిత్స పొందాడు. ఈ నెల 7వ తేదీ స్విమ్స్లో చికిత్స కోసం చేరారు. అతడికి ఐసీయూ చికిత్స చేసి డయాలసిస్ వార్డుకు చేర్చారు. ఆదివారం అర్ధరాత్రి తీవ్ర జ్వరం రావడంతో నర్సింగ్ సిబ్బందికి తెలిపినా సరైన చికిత్స అందించకపోగా డాక్టర్ కూడా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని, సిబ్బంది నిర్లక్ష్యం వల్లే మృతి చెందాడని ఆరోపిస్తూ నిరసన తెలిపారు. వీరికి వైకాపా నాయకులు కట్టా గోపి యాదవ్ సంఘీభావం తెలిపారు. అబ్బాయికి జ్వరం ఉంది సిస్టర్ అంటే ఏమయ్యా తగ్గపోలేదా ఇంతలోకి ఇప్పుడే చేసింది ఏమో మేము నువ్వు డాక్టర్ అని దెబ్బయింది సార్ మమ్మల్ని. తర్వాత బీపీ చూడమన్నాం అది చేయలేదు. మళ్ళీ తర్వాత 12 ముక్కలకి బ్లడ్ వచ్చింది. బ్లడ్ వచ్చిన తర్వాత సిస్టర్ ఈ మాదిరి వచ్చినదంటే ఏమయ్యా మమ్మల్ని నిద్రపోయావు బాబు నిద్రపోయావు నువ్వు నిద్రపోవా లైట్ అరిపేసి పెట్టి పురుగునేసింది. నువ్వు వెళ్ళిపోవయ్యా బయటికి వెళ్ళిపో నువ్వు బయటికి మేము చూసుకుంటాం అంటా ఉన్నది. డాక్టర్ ఫోన్ చేసింది మేడంకి. మేడంకి ఫోన్ చేసి అవుట నేను మాట్లాడినా సార్ మేడంతో ఏమయ్యా ఎంత కక్కినాడో లీటర్ కక్కినాడు 2 లీటర్ కక్కినాడా లేదు సార్ మా కాలు లీటర్ దాకా కక్కుంటానంటే కక్కినా అన్నాడు మేడం. అట్లా సిస్టర్ చూసుకుంటా మేము ఇప్పుడు రాలేము అంటున్నది ఆ మేడం. వాళ్ళు వచ్చేసరికి అంత అయిపోయింది సార్. ఇక్కడ కేవలం కొంతమంది దీన్ని స్విమ్స్ ఆసుపత్రిని వ్యాపార సంస్థగా చేసుకొని డబ్బులు దోచుకోవడమే తప్ప ప్రజల ప్రాణాల పట్ల వాళ్ళకి ఏమాత్రం కూడా బాధ్యత లేదు. ఇలాంటి డాక్టర్లను వెంటనే స్విమ్స్ నుంచి తరిమివేయాలా? ఇలాంటి రోగుల పట్ల ప్రేమ చూపించని స్టాఫ్ నర్సులని నిర్దాక్షిణ్యంగా సస్పెండ్ చేసి ఇంటికి పంపించాలనేది ఈ పిల్లవాడి మరణంతోనైనా ఈ స్విమ్స్ యాజమాన్యం కళ్ళు తెరుచుకుంటుందని మేము ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం సోమవారం తెల్లవారుజామున తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం వద్ద వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విద్యాశ్రీ సతీర్థ స్వామీజీ అనుగ్రహ భాషణం చేస్తూ శ్రీ పురంధరదాసులు, వ్యాసరాజయతీశ్వరులు, అన్నమాచార్యులు, శ్రీకృష్ణ దేవరాయలు లాంటి మహనీయులు భక్తి ప్రపత్తులతో తిరుమల కొండలను అధిరోహించి స్వామివారి వైభవాన్ని దిశదిశలా వ్యాప్తి చేశారని వివరించారు. అలాంటి వారి అడుగుజాడలలో నడిచి ఆ దేవదేవుని కృపకు అందరూ పాత్రులు కావాలనే తలంపుతో టీటీడీ మెట్లోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని తెలిపారు. బ్రహ్మ ముహూర్తంలో కాలినడకన మెట్లను అధిరోహించి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఎంతో పుణ్యఫలమన్నారు. మాసపుణ్యమి సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో కమనీయంగా ఉంజల్ ఉత్సవం జరిగింది. దక్షిణ కైలాసంగా ప్రసిద్ధిగాంచిన శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో ఆలయంలో పౌర్ణమి సందర్భంగా స్వామి అమ్మవారి ఉత్సవ మూర్తిని సుందరంగా అలంకరించారు. ఆలయ ఆవరణలోని కోట మండపం వద్ద స్వామి ఎదురుగా అమ్మవారు ఊయల్లో కొలువు తీర్చి స్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పారాయణం అనంతరం ధూపదీప నైవేద్యం అఖండ దీపారాధన సమర్పించారు. దీనిలో ఆలయ కార్యనిర్వహణాధికారి రామస్వామి, ఏఈఓ కృష్ణారెడ్డి, అశేష భక్తజనం స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆద్యంతం అమ్మవారి ఉంజల్ సేవ అంగరంగ వైభవంగా జరిగింది. ఇప్పుడు కాసేపు విరామం.
శ్రీ రమాదేవి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, ECHS, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నవీ, ఎయిర్పోర్ట్స్ అథారిటీ, పోస్టల్, BSNL, రైల్వేస్, IIT, IASER. ఆరోగ్య భద్రత ఉద్యోగస్తులకు వైద్యం ఉచితం. ESI, APSRTC, APSP, DCL ఉద్యోగస్తులకు వైద్యం ఉచితం. NTR వైద్య సేవ, ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్ ఆపరేషన్లు ఉచితం. అత్యాధునిక పద్ధతి ద్వారా కోత కుట్టు లేకుండా లేజర్ మరియు లాప్రోస్కోపిక్ చికిత్స చేయబడును. అన్ని ఇన్సూరెన్స్ కంపెనీల కార్డ్ హోల్డర్లకు క్యాష్లెస్ ఎంట్రీ. శ్రీ రమాదేవి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, తిరుపతి. ఫోన్ 9000607900. తిరిగి వార్తల్లోకి స్వాగతం. ఆర్టీసీలోని కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేయడంతో పాటు అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎన్ఎంయూ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఆర్టీసీ సంస్థలో దీర్ఘకాలికంగా నెలకొన్న సమస్యల పరిష్కారానికి ఎన్ఎంయూ సంఘం రాష్ట వ్యాప్తంగా ఉన్న అన్ని డిపోల ఎదుట 2 రోజుల పాటు రిలే నిరాహార దీక్ష చేపట్టాలని పిలుపునిచ్చింది. అందులో భాగంగా తిరుపతి ఆర్టీసీ డిపో ఎదుట నాయకులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 2017 నుంచి పే స్కేలు, సర్వీస్ కండిషన్లు అమలు చేయాలని కోరారు. ఆర్టీసీని ప్రభుత్వ రంగ సంస్థగా కాకుండా ప్రభుత్వంలో విలీనం చేయాలని, 3 నంబర్ సరుకులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయడంతో పాటు సిబ్బంది కుదింపు నిర్ణయాన్ని మార్చుకోవాలని సూచించారు. అద్దె బస్సు డ్రైవర్లకు ట్రిమ్స్ ఇచ్చే ఆలోచన విరమించుకోవాలని, SRABS ద్వారా కార్మికులకు కనీసం 5,000 రూపాయలు పెన్షన్ అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఈ రిలే నిరాహార దీక్షలో ఎన్ఎంయూ నాయకులు రాంబాబు, మధు, జేఎస్ దాసు, జీవన్ బాబు, రాములు, నాగయ్య, ఎస్ఎస్ బాబు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీలోని స్వీపింగ్ కాంట్రాక్ట్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయడంలో రీజనల్ మేనేజర్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని ఏఐటీసీ నాయకులు ధ్వజమెత్తారు. తిరుపతిలోని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ కార్యాలయం ఎదుట ఏఐటీసీ ఆధ్వర్యంలో స్వీపర్లు ధర్నా చేశారు. మేస్త్రీలకు, వర్కర్లకు ఒకే వేతనాన్ని అమలు చేయడాన్ని వారు వ్యతిరేకించారు. పనిభారం పెరిగినా యాజమాన్యం జీతాలు పెంచడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏఐటీసీ నాయకుడు మురళి మాట్లాడుతూ, ఆర్టీసీలో పనిచేస్తున్న స్వీపర్లకు తక్కువ వేతనాలు చెల్లించి వారితో ఎక్కువ పని చేస్తున్నారని చెప్పారు. ఈ విధానంలో మార్పు తీసుకువచ్చి వేతనాలను పెంచాలని తాము అధికారులను సంప్రదిస్తే స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి ఉన్నత అధికారులు చర్యలు చేపట్టకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ నాయకులు విశ్వనాథం, కేవై రాజా, శివ, రత్నమ్మ, శశికళ, ధనమ్మ తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలో జరిగే జయహో బీసీల సన్నాహక సమావేశాన్ని జయప్రదం చేయాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సిపాయి సుబ్రహ్మణ్యం కోరారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, ఈ నెల 27వ తేదీన రాజమండ్రిలో రాష్ట్రస్థాయి జయహో బీసీ మహాసభ జరుగుతుంది. ఆ మహాసభను జయప్రదం చేయాలని కోరుతూ ఈ నెల 24వ తేదీన తిరుపతిలో జయహో బీసీ సన్నాహక సభను నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ నెల 24న తిరుపతిలోని బాలాజీ కాలనీలో గల పూలే విగ్రహం వద్ద బీసీ సన్నాహక సభ నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సభకు జిల్లాలోని బీసీలు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశానికి టీడీపీ రాష్ట్ర కమిటీ నాయకురాలు విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అంటే మా భాగం చూసిన పార్టీతో మేము ఉన్నాం, తప్పు కూడా అతను అడుగుజాడు నడుస్తాం అని ఈరోజు నిరూపించుకోవాల్సిన ఆవశ్యకత బీసీల మీద ఉన్నాయి. అలా మేము కోరుకునే ప్రతి ఒక్కరు వన్నెకుల క్షత్రులు, వన్నెరెడ్లు అందరూ కూడా ఈరోజు తప్పకుండా 24 తారీఖు జరిగే 3 గంటలకి పూలే విగ్రహం దగ్గరికి వచ్చేసి అందరూ ర్యాలీలాగా వచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవాలని మేము ప్రతి ఒక్కరిని పిలుచుకున్నాం. ఎందుకంటే ఇది మన కృతజ్ఞత తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు అందరూ మరి ఒక్కరికి కోరుకునేది ఒకటే. దానివల్ల అందరూ తప్పకుండా వచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటాం. పౌర్ణమి తైపూసం సందర్భంగా కాలభైరవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం శ్రీ కామాక్షి సమేత అగస్తేశ్వర స్వామి దేవాలయంలో పాల కావళ్ళు కలశ స్థాపన కార్యక్రమంను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం పాల కలశాలతో ఊరేగింపగా చెంగల్రాయకొండలో వెలిసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి పాలాభిషేకం, పంచామృత అభిషేకం ఘనంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంకు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని పాల కావలు ధరించి మహాభిషేకంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాలభైరవ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వెంకటేష్ భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. పలమనేరు మున్సిపాలిటీలో నిర్మితమైన ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కారణంగా తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మన్నార్ నాయనపల్లి గ్రామస్తులు కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తమ గ్రామానికి బ్రిడ్జి కారణంగా అదనంగా 4 కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. అదేవిధంగా కొన్ని గ్రామాల్లో నివసించే ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. బ్రిడ్జ్ వద్ద ఏర్పాటు చేసిన డివైడర్ను తీసివేయాలని కోరారు.
తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో ఆందోళనలు పూనుకుంటామని హెచ్చరించారు. అలాగే తమ సమస్యలను పరిష్కరించాలని హిజ్రాలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా హిజ్రాల ఐక్య వేదిక సంఘం రాయలసీమ అధ్యక్షురాలు హసీనా మాట్లాడుతూ, జిల్లాలో 100 మంది హిజ్రాలు ఉన్నామని తెలిపారు. ఇటీవల ప్రభుత్వం హిజ్రాలకు రేషన్ కార్డు, ఆధార్ కార్డు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. తిరుపతి నగరంలో నివసిస్తున్న హిజ్రాలకు సంబంధిత అధికారులు ఇంటి పట్టాలు గాని ప్రభుత్వ పథకాలలో అమలులో చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. తమకు రుణాలు మంజూరులో అధికారులు, బ్యాంక్ మేనేజర్లు అలసత్వం వహిస్తున్నారని, దీనిపైన అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. జిల్లా కలెక్టర్ అయినా తమకు న్యాయం చేయాలని హిజ్రాల సంఘం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. అలాగే వికలాంగుల పట్ల సమాజంలో జరుగుతున్న వివక్షతపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ వికలాంగుల జేఏసీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వికలాంగుల జేఏసీ రాష్ట్ర నాయకులు చంద్రశేఖర్ మాట్లాడుతూ, వికలాంగుల అభ్యున్నతికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి తాము ఎప్పుడూ రుణపడి ఉంటామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకు పింఛను పెంచడం అభినందనీయమని తెలిపారు. తారతమ్యాలు చూపించకుండా 5,000 రూపాయలకు పెంచాలని కోరారు. న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు చూపుతున్న ఆదరణ ఎప్పటికీ మరువలేమని పేర్కొన్నారు. తిరుమలలోని శేషాచల అడవుల్లో గల రామకృష్ణ తీర్థం పౌర్ణమి ముక్కోటిని వైభవంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం పుష్యమి మాసంలో పుష్యమి నక్షత్రంతో కూడిన పౌర్ణమి నాడు రామకృష్ణ తీర్థం ముక్కోటిని నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. శ్రీ రామకృష్ణ మహర్షి తపోబలంతో ఈ పుణ్యతీర్థాన్ని సృష్టించినట్లు పురాణాలలో పేర్కొనబడ్డాయి. శ్రీవారి ఆలయం నుంచి ఈరోజు ఉదయం వేద పండితులు మంత్రోచ్చారణలు చేసుకుంటూ ఊరేగింపుగా బయలుదేరి రామకృష్ణ తీర్థానికి చేరుకున్నారు. అక్కడ కొలువై ఉన్న శ్రీకృష్ణ స్వామి రామచంద్రమూర్తి విగ్రహాలకు పాలు, పెరుగు, చందనం తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకాది కార్యక్రమాలను నిర్వహించి నైవేద్య నివేదన, ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామకృష్ణ తీర్థానికి వెళ్లే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా టీటీడీ ముందస్తు చర్యలు తీసుకుంది. పాప వినాశనం డ్యాం వద్ద వచ్చే భక్తుల కొరకు అన్నపానీయాలు టీటీడీ వితరణ చేసింది. పాప వినాశనం డ్యాం వద్ద మరియు రామకృష్ణ తీర్థం వద్ద ప్రత్యేక వైద్య బృందాలను టీటీడీ ఏర్పాటు చేసింది. టీటీడీ మరియు అటవీ విభాగాల ఆధ్వర్యంలో మార్గ మధ్యంలో పలుచోట్ల భక్తుల సౌకర్యార్థం కొయ్య నిచ్చెనాలను ఏర్పాటు చేశారు. ఓటర్ల జాబితాను అధికారులు నిష్పక్షపాతంగా తయారు చేయలేదని సిపిఐఎంఎల్ నాయకులు గంగాధర్ గణపతి గిడ్డుబాయ్ ఆరోపించారు. సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సిపిఐఎంఎల్ నేతలు మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం, పలమనేరు, చిత్తూరు నియోజకవర్గంలో ఓటర్ల జాబితా తప్పులు తడాకగా తయారైందని తెలిపారు. ఓటర్ల జాబితా తయారు చేసే అధికారులు గడప గడపకు తిరిగి ఉన్న వారి పేర్లను తెలుసుకుని నమోదు చేసి తిరిగి పక్కాగా జాబితా తయారు చేయాలని తెలిపారు. అధికారులు ఎన్నికల కమిషన్ నిబంధనలు ఏమాత్రం పాటించకుండా అధికార పార్టీకి తొత్తుగా జాబితాను తయారు చేశారని ఆరోపించారు. వెంటనే తప్పులు లేని జాబితాను తయారు చేయాలని, లేని పక్షంలో ఆందోళనలకు పూనుకుంటామని హెచ్చరించారు. చిత్తూరు జిల్లా పాకాల మండలం కరంతుల్లాబాద్ సమీపంలో ఉన్న వల్లువారు నగరంలోని ఓంశక్తి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఓంశక్తి ఆలయంలో అమ్మవారికి విశేష అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో పులివర్తి సుధారెడ్డి పాల్గొని అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. పురవీధుల్లో డప్పు, మీలాలు, కోలాటం చేసి అమ్మవారిని ఊరేగింపు చేసి స్థానిక ప్రజలు, భక్తులు అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరగాల్సిన ప్రజావాణి కార్యక్రమంను ప్రభుత్వ కార్యక్రమంలో అధికార యంత్రాంగం బిజీగా ఉన్నందున జిల్లా కలెక్టర్ ప్రాధ్యమ్న రద్దు చేశారు. అయినప్పటికీ జిల్లాలోనే సుదూర ప్రాంతాల నుండి అనేక మంది తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రజావాణికి తరలివచ్చారు. అధిక సంఖ్యలో అర్జీదారులు తరలి రావడంతో డిఆర్ఓ గంగాధర్ గౌడ్ వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఇంటి పట్టాలు, రేషన్ కార్డులు, వృద్ధాప్య వితంతు పెన్షన్లు, వికలాంగుల పెన్షన్లు మంజూరు చేయాలని పలువురు వినతులు సమర్పించారు. ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిఆర్ఓ గంగాధర్ గౌడ్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని మండల పారా లీగల్ కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా మున్సిపల్ కమిషనర్ను కలిసి అర్జీ ఇచ్చారు. శ్రీకాళహస్తి పట్టణ పరిసర ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటాలని, బాలుర ఉన్నత పాఠశాల వద్ద డివైడర్ను ఏర్పాటు చేయాలని కోరారు.
దీనిపై స్పందించిన మున్సిపల్ కమిషనర్ పరిశీలిస్తామని చెప్పారు. కమిటీ సభ్యులు మాట్లాడుతూ పట్టణంలో అధికంగా వాయు ధ్వని కాలుష్యం దృష్టిలో పెట్టుకుని మొక్కల పెంపకం అవసరం ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు బాబా ఫరీద్, మోహన్ భార్గవ్, యాసిన్, షకీల్ ఆలీ, ఉదయ్ భాస్కర్, సల్మా షాకీర్ పాల్గొన్నారు. పలమనేరు నియోజకవర్గం దొడ్డిపల్లి గ్రామంలో ఘనంగా జల్లికట్టును నిర్వహించారు. సంక్రాంతి సందర్భంగా పలమనేరు చుట్టుప్రక్కల గ్రామాల్లో నెలపొడువునా పశువులకు పూజలు చేసి వాటిని గ్రామ వీధుల్లో తరుముతుంటారు. ప్రక్క రాష్ట్రం తమిళనాడు నుండి పశువులను ఈ జల్లికట్టుకు తీసుకుని వచ్చి పరుగులు తీయిస్తుంటారు. దొడ్డిపల్లిలో జరిగిన జల్లికట్టులో పశువులు ప్రజలపైకి రావడంతో పలువురు గాయపడ్డారు. వీరిలో ఓ వ్యక్తిని పశువు లాగుకుంటూ వెళ్లడంతో అక్కడే ఉన్న ప్రజలు దానిని కట్టడి చేసి అతన్ని రక్షించారు. అతనికి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. శ్రీకాళహస్తి మండలం రామచంద్రపురం గ్రామంలోని నూతనంగా నిర్మించిన అయ్యప్ప స్వామి దేవాలయంలో పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. పౌర్ణమి సందర్భంగా పాలు, పెరుగు, పంచామృతం, సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం చేశారు. అయ్యప్ప స్వామికి 18 మెట్లు ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు చేసి ఆలయ అర్చకులు బాలగురుస్వామి అభిషేకం నిర్వహించారు. అనంతరం అన్నదానం కార్యక్రమం చేశారు. అయ్యప్ప భక్తి సేవా బృందం ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు జరిగాయి. తారక రామన్నగర్ లో నేటికీ నీరు కరెంటు లేక పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తారక రామన్నగర్ అభివృద్ధి సంఘం నాయకులు శివానందం ఆవేదన వ్యక్తం చేశారు. రేణిగుంట తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయం ముందు తారక రామన్నగర్ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మహిళలు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. సబ్ కలెక్టర్ మహేష్ కుమార్ కు, ఎంపీడీఓకు, డిప్యూటీ తహసీల్దార్ కు విడివిడిగా వినతి పత్రాలు ఇచ్చారు. ఈ సందర్భంగా శివానందం మాట్లాడుతూ, ముఖ్యమంత్రి పేదవారికి 200 రూపాయలకే కరెంట్ అని చెప్పినా ఇక్కడ అధికారులు మాత్రం పాటించలేదని అన్నారు. గత 6 సంవత్సరాలుగా కరెంటు, నీళ్లు లేకుండా అల్లాడుతున్నామని చెప్పారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పి రాజశేఖర్, ఎర్రస్వామి, హాషిన్, లక్ష్మణ్, చంద్ర, మునిరాజమ్మ, దీప, నూర్జహాన్, సుప్రియ తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా పాకాల మండల తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం డీలర్ల సమావేశం తహసీల్దార్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ బాబు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, రాబోయే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున మండలంలోనే డీలర్లు ఎన్నికలకు సంబంధం లేకుండా ప్రతి నెల 1వ తేదీ ఉదయం 6 గంటల నుండి ప్రజలకు చౌక వస్తువులు అందజేయాలని చెప్పారు. ఎన్నికలకు పూర్తయ్యే వరకు ప్రజలకు అందుబాటులో ఉండి రేషన్ను సక్రమంగా పంపిణీ చేయాలని, ఎక్కడైనా పంపిణీలో అవకతవకలు జరిగితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ ఉషారాణి, మండల రేషన్ డీలర్లు పాల్గొన్నారు. అగ్రవర్ణాల వారి నుండి తమ భూములను తమకే ఇప్పించాలని గ్రామస్తులు తహసీల్దార్కు విజ్ఞప్తి చేశారు. దళితులైన తమకు ప్రభుత్వం భూమి పట్టా ఇచ్చిందని, అయితే కొంతమంది అగ్ర కులస్తులు తమ భూములను అన్యక్రాంతం చేసుకున్నారని, అగ్రవర్ణాల నుండి భూములు తమకు ఇప్పించాల్సిందిగా కల్రోడ్డు పల్లి పంచాయతీ మరోపల్లి గ్రామానికి చెందిన దళిత రైతు వెంకటస్వామి సోమవారం తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. ఆయన వివరణ మేరకు తన తండ్రి లేట్ సంగీతం చెంగయ్య పేరున ప్రభుత్వం 1938 సంవత్సరంలో 28 సెంట్ల వ్యవసాయ భూమిని పట్టా ఇచ్చినట్లు తెలిపారు. అప్పటి నుంచి సదరు భూములను సాగు చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు. సర్వే నంబర్ 771-1-4లో తమ ఎకరాలు 2.84 సెంట్ల భూమికి పట్టా ఇచ్చిందన్నారు. తమ భూములు ప్రస్తుతం నిర్మిస్తున్న 6 లైన్ల జాతీయ రహదారి కోసం 65 సెంట్ల భూమిని ప్రభుత్వం తీసుకోవడం జరిగిందన్నారు. పరిహారం మాత్రం తమకు అందకపోవడంతో విచారించామన్నారు. అయితే ఈ భూమిపై శ్రీరాములు నాయుడు అనే వ్యక్తి ప్రభుత్వ పరిహారం కోసం రికార్డులు తారుమారు చేసి అడంగల్లో అనుభవదారుడైన తన పేరును తొలగించి అతని పేరును చేర్పించినట్లు వాపోయాడు. పెద్దలు పరిశీలించి సదరు పరిహారాన్ని తనకి అందేలా చర్యలు తీసుకోవాలని కోరాడు. ఈ మేరకు సోమవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట తమ గ్రామస్తులతో కొద్దిసేపు నిరసన వ్యక్తం చేశారు. పుంగనూరు మున్సిపాలిటీ పరిధిలోని పీఎంఏవై పథకం కింద నిర్మిస్తున్న గృహ నిర్మాణాలకు బ్యాంకర్లు, లబ్ధిదారులను ఎంపిక చేసి రుణాలు మంజూరు చేసి గృహ నిర్మాణ చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ కేఎల్ వర్మ తెలిపారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, పట్టణంలోనే ప్రతి ఒక్కరికి పక్కా గృహాలు నిర్మించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం పీఎంఏవై పథకాన్ని చేపట్టిందన్నారు. ఇందులో భాగంగా 2273 గృహాలు మంజూరు చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర మంత్రి అమర్నాథ్ రెడ్డి లాటరీ ద్వారా కేటాయించిన 1150 మంది లబ్ధిదారులకు గృహాలు, ప్లాట్లు కేటాయించడం జరిగిందన్నారు. మిగిలిన లబ్ధిదారులు వెంటనే డీడీలు చెల్లించాలన్నారు. ఈ మేరకు 12 మంది బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ వర్మ మాట్లాడుతూ, మున్సిపాలిటీ పరిధిలో గృహ నిర్మాణాలను 3 విభాగాలుగా విభజించి గృహ నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులకు అందించేందుకు చర్యలు చేపట్టామన్నారు. లబ్ధిదారులకు అందించాల్సిన రుణాల గురించి విధి విధానాలను బ్యాంకర్లకు తెలియచేసి రుణాలు మంజూరుకు చర్యలు చేపట్టామన్నారు. సంక్రాంతి సందర్భంగా ఎల్ఎల్కే మాల్లో 3వ లక్కీ డిప్ ద్వారా విజేతను ఎంపిక చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ యువనేత భూమన అభినయ్ హాజరై లక్కీ డిప్ ద్వారా విజేతను ఎంపిక చేశారు. ఈ లక్కీ డిప్లో పెద్దకాపు వీధికి చెందిన గోవర్ధన్ విజేతగా నిలిచి హీరో డ్యూయట్ స్కూటీని గెలుచుకున్నారు. విజేతకు భూమన అభినయ్ రెడ్డి హీరో స్కూటర్ను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎల్ఎల్కే మాల్ హెచ్ఆర్ మేనేజర్ బాపిరాజు, ఫ్లోర్ ఇన్ఛార్జ్ విజయ్ పాల్గొన్నారు. మాకు సహకరించాలని కోరుకుంటూ తిరుపతి నగరవాసులందరికీ, మా దగ్గర అన్ని రకాల చిన్నపిల్లల నుంచి పుట్టిన పిల్లల నుంచి ఆల్ ఐటమ్ మా దగ్గర దొరుకుతుంది. పట్టు చీరలు పెళ్లి సందర్భంగా కావాల్సి మొత్తం ఏ టు జెడ్ మా దగ్గర అన్నీ దొరుకుతాయి. తప్పకుండా మీరు అందరూ మా షాప్కి వచ్చి ఒకసారి మా రేట్లు కానీ మా ఐటమ్లు కానీ చూసి. తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. సోమవారం సాయంత్రానికి 67,790 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి 27 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వారికి 10 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. నడకదారి భక్తులు 17 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వారికి 5 గంటల వ్యవధిలో దర్శనాన్ని టీటీడీ కల్పిస్తుంది. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు మంగళవారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 33,315 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రాము ధర 3,080 రూపాయలు. వెండి 1 కేజీ ధర 39,900 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 41.90 రూపాయలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దశాబ్దాల కల నెరవేరింది, ప్రజల కోరిక తీరింది, జిల్లా రైతాంగాన్ని ఆదుకునేలా హంద్రీనివాను తెచ్చాం, ప్రభుత్వ లక్ష్యం నెరవేరేలా చంద్రబాబు కృషి చేశారు, జలసిరి హారతిలో మంత్రి అమర్నాథ్ రెడ్డి. పండుగ వాతావరణంలో జిల్లాలో కృష్ణమ్మ జలాలకు స్వాగతం పలుకుదాం, రైతులు ఉద్యానవన పంటలపై ఆసక్తి పెంచుకుని నీటిని సద్వినియోగం చేసుకోవాలి, కలెక్టర్ ప్రద్యుమ్న. శ్రీవారి భక్తులకు క్యూ కాంప్లెక్స్లలో భక్తి పౌరాణిక చిత్రాల ప్రదర్శనకు నిర్ణయం, ఆధ్యాత్మిక అంశాల ప్రదర్శనతో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అభిప్రాయ సేకరణ చేపడదాం, టిటిడిఓ సింఘాల్. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకున్నాం, విద్యార్థులు ప్రయాణించే బస్సులను కండిషన్లో ఉంచుకోవాలి, నిరంతర తనిఖీలతో పాటు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నాం, ఆర్టీఓ వివేకానందరెడ్డి. వేడుకగా త్రైమాసిక మెట్లోత్సవం, తరలివచ్చిన శేష భక్తజనం, బ్రహ్మ ముహూర్తంలో శ్రీవారిని దర్శించుకోవడం పుణ్యఫలమన్న విద్యాశ్రీ సతీర్థ స్వామీజీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సిటీ కృష్ణతేజ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.